అధికారికంగా ముద్రగడ పద్మనాభం పేరు మారిపోయింది. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా గుర్తిస్తూ గెజిట్ విడుదల చేసింది ప్రభుత్వం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిఠాపురంలో జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని సవాల్ చేశారాయన. అంతేకాదు ఛాలెంజ్ కు కట్టుబడి ఉంటానని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రకటించారు ముద్రగడ. అయితే పవన్ కళ్యాణ్ గెలవడంతో ముద్రగడ పేరు మార్చుతూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. కొందరు నామకరణ మహోత్సవాలు కూడా నిర్వహించారు. దాంతో మీడియా ముందుకొచ్చిన ముద్రగడ తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నట్లు ప్రకటించారు. తన పేరు మార్చాల్సిందిగా దరఖాస్తు చేసుకున్నారు. అధికారికంగా ముద్రగడ పద్మనాభం పేరు మారిపోయింది. ముద్రగడ పద్మనాభరెడ్డిగా గుర్తిస్తూ గెజిట్ విడుదల చేసింది ప్రభుత్వం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిఠాపురంలో జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని సవాల్ చేశారాయన. అంతేకాదు ఛాలెంజ్ కు కట్టుబడి ఉంటానని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రకటించారు ముద్రగడ. అయితే పవన్ కళ్యాణ్ గెలవడంతో ముద్రగడ పేరు మార్చుతూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. కొందరు నామకరణ మహోత్సవాలు కూడా నిర్వహించారు. దాంతో మీడియా ముందుకొచ్చిన ముద్రగడ తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నట్లు ప్రకటించారు. తన పేరు మార్చాల్సిందిగా దరఖాస్తు కూడా చేసుకున్నారు.